ఇక్కడ ఇంకొకటి మనం గుర్తుంచుకోవాలి, మనము ఎవరి ద్వారానో సహాయం పొందుతున్నాము అన్నటువంటి దాన్ని పక్కన పెట్టాలి. సమ్టైమ్స్ అవసరం అంతే, పక్క వాళ్ళ సహాయం. మనలో అనంతమైన శక్తి ఉంది, మన నుండి అన్ని సమాధానాలు పొందుతున్నాం మనం. సో మనలో అనంతమైన శక్తిని పెట్టుకొని మనం ఎవరి దగ్గర నుంచో పొందాలన్నటువంటి ఆలోచన మనం తీసేయాలి. బికాస్ ఈ థాట్ మనలో ఉంటే కనుక మన నుంచి ఆన్సర్స్ అందవు. ఎస్, నేను దీనికి సమాధానం పొందే తీరుతాను నా అంతరంగం నుండి అని కూర్చొని ధ్యానం చేయాలి. సో ఆ డిపెండెన్సీ అనేది ఈ న్యూ ఎనర్జీ సిస్టంలో మనం తీసేస్తాం. మనం ఇండిపెండెంట్గా స్వతహాగా మనం ఆ ఉన్నత స్థితికి చేరుకునేందుకు మనం సాధన చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఈ ఆధ్యాత్మికతలో మనము టెక్నాలజీని ఎంతగా వాడుకుంటే మన ఉన్నతి అంత అద్భుతంగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ లోబ్సాంగ్ రాంపా వారి గురువు అయినటువంటి లామా మింగ్యా అంటారు వారిని, వారికి ఏం చేశారంటే ఆ లోబ్సాంగ్ రాంపా గారికి వాళ్ళ గురువు గారు ఈ ఆజ్ఞాచక్రంలో ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ ఒక వస్తువుని అమర్చుతారు. ఆయన అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, ఆ దివ్య జ్ఞానాన్ని ఆయన పొందాలి, ఆయన ద్వారా ఎంతో జ్ఞానం ఈ ప్రపంచానికి అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆజ్ఞాచక్రంలో ఆయనకి ఆపరేషన్ చేసి ఒక వస్తువు లోపల అమర్చుతారు ఫ్రెండ్స్. అప్పుడు వారు అంటారు భవిష్యత్తులో ఇలాంటి ఆపరేషన్లు చాలా మందికి జరుగుతాయి అంటారు ఆయన. సో ఈ టెక్నాలజీ కూడా ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఖచ్చితంగా వాడుకోవాలి మనం. నిజంగా ఈ జూమ్ని క్రియేట్ చేసిన వాళ్ళకి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. ఈ జూమ్ని వేదికని మనం వాడుకున్నట్టుగా ఎవరు వాడుకోవట్లేదు. ఈ జూమ్ వేదికగా ఎంతో జ్ఞానము, ఎంతో నాలెడ్జ్ అందుతుంది. ఇది ఈ న్యూ ఎనర్జీ సిస్టంలోనే ఇది సాధ్యపడింది ఫ్రెండ్స్. అటు చైతన్యము, ఇటు టెక్నాలజీ, ఈ రెండు కలిసిందే మన యొక్క సాధన, మన యొక్క దివ్యత్వం. రెండూ ఉండాలి. సో కాబట్టి ఈ టెక్నాలజీని కూడా మనం ఏమాత్రం అలసత్వం చేయకూడదు. చక్కగా ఆ టెక్నాలజీని కూడా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. అంతే, మనం ఉన్నతంగా ఎదిగేందుకు టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. అయితే మనము ఈ న్యూ ఎనర్జీ సిస్టంలో ఎంత తెలుసుకున్నా, ఎంత ఎదిగినా, ఎన్ని అనుభవాలు పొందినా, ఎంత జ్ఞానం పొందినా, ఇదేది మన కోసం కాదు అన్నటువంటి సత్యం మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఎందుకోసం సార్ ఇతరుల యొక్క ప్రశ్నలకు, ఇతరుల యొక్క ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడేందుకు మాత్రమే? గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు గడిచిన జీవితం అంతా మన కోసం గడిచింది. ఎప్పుడైతే ఈ ప్రాసెస్కి మనము కమిట్ అయ్యామో, ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యామో, ఇక నుంచి మనం మారాలి, చేంజ్ అవ్వాలి. సో ఈ న్యూ ఎనర్జీ సిస్టంలో మనము ఆ టీచర్ బాధ్యతల్ని పోషించాలి. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు, అంతా చదువు చదివాడు, అన్ని చదువులు చదివాడు చక్కగా, అదంతా తన కోసం, తన ఉన్నతి కోసం. టీచర్ ట్రైనింగ్ కూడా తన కోసమే, బట్ టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత మాత్రము తన కోసం కాదు, ఇతరుల కోసం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు మీ సాధన, మీ అనుభవాలు, మీ నాలెడ్జ్ ఇదంతా మీకోసము. మీరు ఎప్పుడైతే ఈ ప్రాసెస్లకి కమిట్ అయ్యారో, ఈ ప్రాసెస్లోకి వచ్చారో, సో ఇక నుంచి మీరు మీకోసం కాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం కోసం మీరు జీవించాలి. మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎదిగేందుకు మీరు సహకరించాలి. సో ఈ ఆలోచన మీలో రావాలి. ఈ ప్రాసెస్ వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ పుణ్యం పురుషార్థం అంటారు, అంటే స్వామి కార్యం స్వకార్యం అంటారు కదా, అది నెరవేరుతుంది ఇక్కడ. అంటే ఎప్పుడైతే మనం ఇతరుల కోసం సేవ చేసేదానికి సిద్ధపడతామో, మనం ఆటోమేటిక్ ఎదుగుతూ ఉంటాం. ఇక్కడ రెండు జరుగుతాయి, మనకు మనం ఉపయోగపడతాము, మనం ఇతరులకి ఉపయోగపడతాం. గుర్తుంచుకోండి, నా కోసమే అనుకున్నప్పుడు మనకొక్కరికే జరుగుతుంది ప్రాసెస్. ఎప్పుడైతే నా చుట్టూ ఉన్న సమాజం కోసం అని మనం సంకల్పించుకుంటామో, అప్పుడు రెండు రకాలుగా జరుగుతుంది. మనము పెట్టేటువంటి సంకల్పాలలో చివరిలో మనం యాడ్ చేస్తూ ఉంటాం, నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరుకోవాలి, భౌతికంగా ప్రశాంత స్థితికి చేరుకోవాలి, నేను పొందిన ఈ ధ్యానము జ్ఞానము నా చుట్టూ ఉన్న ప్రపంచానికి ఉపయోగపడాలి అన్నటువంటి మాట ఎప్పుడైతే వాడతామో, ఆటోమేటిక్గా మనం ఎదుగుతాం. అంతే, ఇంకేం లేదు. గుర్తుంచుకోండి, ఎంతసేపు నేను బాగుండాలి, నేను బాగుండాలి కాదు, నేను అంటే మూలాధారం, మనం అంటే సహస్రారం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. చాలామంది అంటుంటారు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. చూసారా, ఎప్పుడైతే మన లోపల అందరూ బాగుండాలి అనేటువంటి ఆలోచన ఒకటి ఉంటే చాలు, అందులో ఆటోమేటిక్గా మనం ఉంటాం, మళ్ళీ అది మనం కోరుకొని అక్కర్లేదు. సో ఇది గుర్తుంచుకోవాలి మనము. ఈ ప్రాసెస్లు అంతా మనము కమిట్ అయ్యి ఇందులోకి వచ్చిన తర్వాత
ఇదేది మన కోసం కాదు, నా చుట్టూ ఉన్న ప్రపంచం కోసం, వారి సేవ చేసేందుకోసం అనేటువంటి భావన మనలో కలిగినప్పుడు మన ప్రాసెస్ అద్భుతంగా వేగంగా వెళుతుంది ముందుకి. ఇది గుర్తుంచుకోవాలి. మనకు వచ్చేటువంటి ప్రతి అనుభవం కూడా, మనం పొందేటువంటి ప్రతి నాలెడ్జి కూడా ఇది మన కోసం కాదు, ఇతరుల కోసం, మన చుట్టూ ఉన్న సమాజం కోసం అనేటువంటి భావన మనలో ఉండాలి. అప్పుడు ఆ పరమాత్మ కూడా మనల్ని గమనిస్తాడు, ఒరే వీడికి ఏదో ఇస్తే వీడు 10 మందికి పంచేటట్టుగా ఉన్నాడు, వాడికి ఇచ్చేద్దాం అనేటువంటి భావన ఆయనలో కలుగుతుంది. ఎప్పుడైతే ఈ జీవితం ఇక నా కోసం కాదు అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో, మనము ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితులము కాము. గుర్తుంచుకోండి, మనము దేని చేత బాధించబడము, ఎవరి చేత పీడించబడము, కంప్లీట్ మన కర్మచక్రాన్ని పూర్తిగా దిగేస్తాం. ఇప్పటి వరకు ఆ కర్మచక్రం పరిధిలో మనం ఉన్నా సరే, ఎప్పుడైతే ఈ క్షణం నుంచి మనము సమస్త సృష్టి కోసం మన జీవితాన్ని అంకితం చేస్తామో, అప్పుడు మనల్ని ఏది బాధించదు, పీడించదు, కర్మలో అంటనటువంటి స్థితి. సో ఆ విశ్వ సేవకు మీరు అంకితం అవ్వాలి. గుర్తుంచుకోండి, ఈ ప్రాసెస్, ఈ యొక్క న్యూ ఎనర్జీ అసెన్షన్ వర్క్షాప్లో పాల్గొన్నాను, ఎనర్జర్నీలో పార్టిసిపేట్ చేశాను, మంచి శక్తి వచ్చింది, మంచి నాలెడ్జ్ వచ్చింది, ఓకే థ్యాంక్స్ అనేసి మళ్ళీ మీరు మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. ఒక టీచర్ ట్రైనింగ్ చేసిన వ్యక్తి తన ఇంట్లో గమ్మనున్నాడు ఎప్పుడు, గుర్తుంచుకోండి, ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తాడు. కారణం ఏంటి? తను పొందిన జ్ఞానము మరొక జనరేషన్కి అందాలి. సో అలాగే ఈ ప్రాసెస్లో మీరు ఏదైతే పొందారో, ఏ నాలెడ్జ్ అయితే పొందారో, ఎంత శక్తినైతే తీసుకున్నారో, దీన్ని అందరికీ పంచేందుకు మీరు సంసిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీ లోపల ఈ ప్రాసెస్ చాలా స్మూత్గా జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్ స్వేచ్ఛ మనకు ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఆ ఎంపిక అనేది మన మీద ఆధారపడి ఉంటుంది, ఎలా ఎంచుకోవాలి అన్న. మీరు సృష్టికర్తలుగా ఉండాలనుకుంటున్నారా? ఎస్. సేవ చేసేదానికి సిద్ధపడండి. కర్మ బాధితుడుగా ఉండాలనుకుంటున్నారా? స్వార్థంతో జీవించండి, మీ ఇష్టం. కేవలం ఈ జ్ఞానము ఇదంతా నాకే అనేటువంటి భావన మీలో ఉంటే కనుక మీరు మళ్ళా ఆ కర్మచక్రంలో ఉంటారు. నేను సృష్టికర్తలాగా జీవించాలనుకుంటున్నాను అనేటువంటి భావన మీలో ఉంటే కనుక సేవ చేసేదానికి సిద్ధపడతారు. కంప్లీట్ డెసిషన్ మీదే, మీ ఇష్టం, పూర్తి స్వేచ్ఛ మీకే. సో ఇక్కడ డెసిషన్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ డెసిషన్ మీరు తీసుకుంటారో మీ ప్రాసెస్ స్మూత్గా జరుగుతుందండి. ఈ సేవ అన్నటువంటి సరికొత్త మార్గం, సరికొత్త పాత్రని మనం ఎప్పుడైతే ప్రారంభిస్తామో, దానిలో ఉన్నటువంటి ఆ స్వీట్నెస్ని మనం ఫీల్ అవుతాం, ఎంజాయ్ చేస్తాం. అవి మీకే అనుభవంలోకి వస్తుంది, 100% అనుభవంలోకి వస్తుంది. అది చేసినప్పుడు సేవ చేయడం వల్ల ఎంత అద్భుతమైనటువంటి స్థితి మీలో వస్తుంది, ఎంత అద్భుతమైనటువంటి ఎనర్జీ మీలో నిండుతుంది, మీ స్థితుల్లో ఎంత మార్పు వస్తుంది అన్నటువంటిది మీరు స్వతహాగా తెలుసుకుంటారు. కాబట్టి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, సేవ చేసేదానికి మీరు సిద్ధపడాలి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఈ సేవకి అంకితం అవుతారో, అప్పుడు ఏం జరుగుతుంది? మీ జీవితము చాలా సింపుల్గా ఎంతో సుఖంగా సాగిపోతుంది. గుర్తుంచుకోండి, ఇది ఆ సేవ చేసేటువంటి వాళ్ళకి దాని యొక్క అనుభూతి తెలుసు ఫ్రెండ్స్. సేవ అన్నది ఈ స్పిరిచువాలిటీలో ఒక హై ఎండ్ ప్రాసెస్. మీరు పుస్తకాలు చదవకపోయినా పర్వాలేదు, ధ్యానాలు చేయకపోయినా పర్వాలేదు, గుర్తుంచుకోండి, సేవ అన్న మార్గాన్ని ఒకదాన్ని పట్టుకున్నట్లయితే మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకుంటూ వెళ్తారంత. బికాస్ ధ్యానము, ఈ జ్ఞానము అన్నది మీకోసం, సేవ అన్నది ఇతరుల కోసం. ఎప్పుడైతే మీరు ఇతరుల కోసం జీవించడం మొదలు పెడతారో మీరు అద్భుతంగా ఎదుగుతారంత. మీ జీవితం ఎంతో సింపుల్గా, సరదాగా, హ్యాపీగా, స్మూత్గా సాగిపోతుంది. మన అవసరాలన్నీ కూడా ఆటోమేటిక్గా తీరిపోతుంటాయి. మీరు గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఇతరుల కోసం అన్నటువంటి భావన మీ లోపల కలిగి ఉంటారో, మీ అవసరాలని మీరు పట్టించుకొని అక్కర్లేదు, ఆటోమేటిక్గా తీరిపోతూ ఉంటాయి. మన కోసం మనం ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోబడలేదు, మనల్ని గురించి పట్టించుకునే వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. బికాస్ మనం ఏం చేస్తున్నాము, ఇతరుల యొక్క ఆత్మ ఎదుగుదలకు మనం సేవ చేస్తున్నాం. ఆటోమేటిక్గా మనల్ని పట్టించుకునే వాళ్ళు మనకు సహాయపడతారు, వాళ్ళు వచ్చి మన పనులన్నీ చేసి పెడతారు. ఇది 100% ట్రూత్. గత ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆధ్యాత్మిక సేవ చేస్తున్నటువంటి నేను నా జీవితాన్ని చదివాను, నేను తెలుసుకున్నాను. నేను ఎప్పుడైతే ఈ ధ్యాన సేవకు నా జీవితాన్ని అంకితం చేశానో, నా లైఫ్ ఎంతో హ్యాపీగా సాగుతుంది. మన గురించి మనం ఆలోచించేటువంటి స్థితిని మనం దాటిపోతాం ఈ సేవా మార్గంలో.
ఎంతసేపు మన ఆలోచన అంతా ఇతరుల యొక్క ఉన్నతి కోసం ఉంటుంది, ఇతరుల గురించి ఆలోచిస్తాం, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనం ఎలా ఉపయోగపడాలని ఆలోచిస్తూ ఉంటాం, ఆటోమేటిక్గా మన జీవితం హ్యాపీగా సాగుతుంది ఫ్రెండ్స్. ఇతరుల గురించి, వాడి యొక్క ఉన్నతిని గురించి ఆలోచించేటువంటి స్థితి మనలో ఏర్పడాలి, దానికోసం ధ్యానం చేయాలి మనం, ఇంకేం లేదు. వన్స్ మనం ఆ ఆలోచన స్థితికి వచ్చేసామంటే ఇక మన లైఫ్ స్మూత్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇది మీరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా 100%. ఈ ఇన్నర్ జర్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇది సత్యము అన్నటువంటి భావన మీ లోపల కలుగుతుంది ఫ్రెండ్స్. మీ దృష్టి అంతా కూడా మీరు ఇతరులకు చేస్తున్నటువంటి సేవ, బోధన, సహాయం వీటి మీదే ఉంటుంది. మీరు సేవకి అంకితం అయితే మిమ్మల్ని గురించి మీరు పట్టించుకొని అక్కర్లేదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఒక ఊరికి, మన సూలూరుపేటకి క్లాస్కి వెళ్ళాను. మధ్యాహ్నం దాకా హాఫ్ డే సూలూరుపేట క్లాసు, హాఫ్ డే తడ క్లాసు. తడ సూలూరుపేట నుంచి కొద్ది దూరం నేను ట్రైన్లో వెళ్ళాలి. యాక్చువల్గా సూలూరుపేటలో క్లాస్ అయ్యే సమయానికే ట్రైన్ టైం అయ్యింది. ఆ రోజు ఏం చేశారు సార్ వాళ్ళు, సార్ బయలుదేరండి సార్, టైం అయిపోతుంది, ట్రైన్ వచ్చేసింటుంది ఆల్రెడీ, మనం ఫాస్ట్గా వెళ్ళాలి అని నన్ను ఫాస్ట్గా తీసుకెళ్లారు స్టేషన్ దగ్గరకి. నన్ను ఆల్రెడీ ట్రైన్ అక్కడ ఉంది ప్లాట్ఫామ్ మీద, నన్ను అక్కడ దించేశారు. టికెట్ కోసం వెళ్ళారు ఒక మాస్టర్. ఆ టికెట్ కార్డు చూస్తే చాలా పెద్ద క్యూ ఉందండి. ఆయన అక్కడ చేరి టెన్షన్ పడుతున్నాడు, సార్ ట్రైన్ టైం అయిపోయింది, ఇక్కడ పెద్ద క్యూ ఉంది. నేను చాలా కూల్గా ఉన్నా, సార్ మీరు కూల్గా రండి, ఏం కాదని అంటున్నా చెయ్యి ఇక్కడ చేరి. నేను ఒక్కటే మనసులో అనుకున్నాను, నేను ట్రైన్ ఎక్కేంత వరకు అది కదలకూడదు, బికాస్ ఆ ప్రయాణం నా కోసం కాదు, అక్కడ క్లాస్ తీసుకోవాలి. నిజంగా అండి, ట్రైను బయలుదేరాల్సిన సమయము 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయిపోయింది, ఆ ట్రైన్ అక్కడే ఉంది. ఆయన అక్కడి నుంచి వచ్చి ఆ ప్లాట్ఫామ్ దాటుకొని వచ్చి నా చేతికి టికెట్ ఇచ్చి నేను వెళ్ళి ఆ ట్రైన్లో కూర్చున్నాను, ట్రైన్ కదిలింది అంతే, వితిన్ సెకండ్స్. అంటే ఇలా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా ఒక సేవ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తిని సృష్టి గమనిస్తూ ఉంటుంది, సృష్టి ఎప్పుడు వదిలిపెట్టదు. అందుకనే ప్రతి ఆధ్యాత్మికవేత్త ఏం చెప్తుంటా అంటే సేవ చేయండి, సేవ చేయండి అని చెప్తుంటాడు. కారణం ఎందుకు, మీ ఉన్నతిని కోరుకున్నాడు కాబట్టి, మీరు అత్యున్నత స్థితికి ఎదగాలి అనేటువంటి తపన మీ గురువులో ఉంది కాబట్టి, సో మీరు సేవ చేయమని ఆయన చక్కగా చెప్తుంటాడు. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి నాకు, చాలా ఉన్నాయి. అంటే ఈ సేవలో ఉన్నటువంటి ఆ మాధుర్యం అంత అద్భుతంగా ఉంటుంది లైఫ్, గుర్తుంచుకోండి. మరి ఎలాంటి సేవ, ఏమి ఆశించినటువంటి సేవ, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఏమి ఆశించకుండా నిస్వార్థంగా మనం సేవ చేయాలి. తర్వాత మన శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి, అవి ఏంటి? సో ప్రధానంగా మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కర్మచక్రం చేత పీడించబడము, కొద్ది గుర్తుంచుకోవాలి. కర్మచక్రాన్ని పూర్తిగా దిగేస్తాము, ఇది ప్రధానమైనటువంటి మార్పు. కర్మల్ని మనము కర్మలు మనల్ని బాధించవు, మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం తెలుసుకుంటాం. అంటే ఇప్పటి వరకు నేను శరీరాన్ని అన్నటువంటి స్పృహలో మనం ఉంటాం, దాన్ని దాటేస్తాం. నేను శరీరం మాత్రమే కాదు అన్నటువంటి స్పృహలోకి మనం వస్తాం, అప్పుడు ఆటోమేటిక్గా శరీర బంధాలన్నీ కూడా పోతాయి. ఇక్కడ మన భూమి మీద ఈ శరీరంతో చేయవలసిన పని ఎంతో ఉంది, ఎంతో ఉంది. కష్టమైనా సరే మనం ముందుకు సాగాల్సిందే, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఎంతో కార్యక్రమం మనం చేయాల్సింది ఈ భూమి మీద ఉంది. అక్కడక్కడ ఎదురయ్యేటువంటి చిన్న చిన్న వాటిని చూసి మనం వెనక్కి వెళ్ళకూడదు. మన గురువు గారైనటువంటి పత్రిజీ గారే మనకు ఆదర్శం. అందులో సారు దేన్ని పట్టించుకోరు, ఎవరు ఏమన్నా పట్టించుకోరు, తన పనిని తాను చేసుకుంటూ వెళ్తారు అంతే, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈ సృష్టి మొత్తం మనల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంది. అదేవిధంగా ఇతర తలాల నుంచి కూడా మనకు ఎంతో మంది సాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు, ఇది గుర్తుంచుకోవాలి మనం. మనం ఎంత పెద్ద కార్యక్రమం చేపట్టినా సరే మనం అనుకుంటుంటాం మనమే చేసేసాము అని, నో. ఎంతో మంది ఉన్నత లోకవాసులు ఈ భూమిని డెవలప్ చేసే దానికోసం, ఉన్నతీకరించే దానికోసం, దానికోసం పాటుపడే వాళ్ళ కోసం సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. మనతో కలిసి ఉండేందుకు వాళ్ళు ఎంతో గౌరవంగా ఫీల్ అవుతున్నారు, మనకు సేవ చేయడం వాళ్ళకి ఎంతో భాగ్యంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, గుర్తుంచుకోండి. ఎందుకని వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు అని అంటే, వాళ్ళు ఈ భూమి మీద జన్మ తీసుకునే దానికి ధైర్యం చేయలేదు, మనం ఆ ధైర్యం చేశాం. ఈ భూమి మీద జన్మ తీసుకునే దానికి ఎంతో ధైర్యము, సాహసం ఉంటే గానీ ఇక్కడ జన్మ తీసుకోరండి, ఆ సాహసం మనం చేశాము. ఈ జన్మ తీసుకున్నాము, శరీరం తీసుకున్నాము, ఎదుగుతూ ఉన్నాము. సో కనీసం ఆ ఎదిగే వాళ్ళకి సహాయం చేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. సో ఈ దశకు మనము చేరుకున్నందుకు మనకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇప్పుడున్న ఎనర్జీ సిస్టమ్ లో మనం ఉంటున్నందుకు, ఈ స్థితికి మనం వచ్చినందుకు మనకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, మన శరీరానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, గుర్తుంచుకోండి.